టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు చేసిన తప్పిదం వలన సిఐడి పోలీసులు అరెస్టు చేశారని, ఆ అరెస్టు కులతో వక్రీకరించి కుల రాజకీయాలు చేయాలని టీడీపీ చూస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన తప్పులకు శిక్ష తప్పదు అని, తప్పు చేస్తే ఎంతటి వారైనా పోలీసుల నుంచి తప్పించుకోలేరని, అయ్యన్న తన పాలనలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, ఆ ఆరోపణలు నిజం కాకపోతే నిరూపించుకోండి, అంతేకాని బీసీలను తొక్కేస్తున్నారని కళ్ళిబొల్లి కబుర్లు చెప్పొద్దని మండిపడ్డారు. చట్టం ముందు ఎవరైనా ఒకటే అని, బీసీలు అయితే ఒక చట్టం, ఇంకో వర్గమైతే చట్టం చేశారా అని చంద్రబాబు నాయుడిని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అన్యాయాలు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని, సిగ్గు లేకుండా తప్పు చేసిన వారిని కాపాడటానికి బీసీలను అడ్డుపెట్టుకుంటున్నారని టీడీపీ నాయకులపై మంత్రి తీవ్రంగా ఖండించారు. సచ్చిదూరమైనటువంటి అనేక ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద, పాలకుల మీద చేస్తున్నటువంటి పరిస్థితిలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏదైతే ఆయన మీద ఉన్న అభియోగాలకి పోలీస్ శాఖ సిఐడి అరెస్ట్ చేసిన సందర్భంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్ని బీసీల మీద దాడిగా, బీసీలను అణగదొక్కుతున్నట్టుగా ఈ ప్రభుత్వం మీద వారు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అయన పాత్రుడు పలు అభియోగాలని పోలీస్ శాఖ వారి మీద మోపింది సిఐడి. దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇన్వెస్టిగేషన్కి ఆయన సహకరించాలి. సహకరించకుండా తానిష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తానేదో సత్సీరుడిగా ఈ రాజకీయ వ్యవస్థలోనే అన్నిటికీ అతీతుడిగా చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తి ఆ గౌరవాన్ని పూర్తిగా విస్మరించి ప్రవర్తిస్తున్నప్పుడు పోలీస్ శాఖ వారికి ఉన్నటువంటి బాధ్యత ఒక దురాక్రమణ జరిగిందని, లేకపోతే ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడతలేదు. ఎందుకంటే వారు ప్రాంతంలో పనిచేసినప్పుడు గంజాయి గురించి కానీ, లాటరేట్ గురించి కానీ, బాక్సైడ్ గురించి కానీ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, బీసీలకు ఆయన ఏదో ఓడవలసినట్టు, బీసీలని ఆయన చంద్రబాబు నాయుడు పాలనలో పెద్ద గొప్పగా చూసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరినైనా తుంచి మాట్లాడటం అనేటువంటి అతని నైజం, అది సంస్కారం అయినటువంటి మాటలు. ఈరోజు పలు ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, ఆరోపణలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఉంది, పోలీస్ శాఖ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మీరు చేసిన తప్పును సమర్థించుకోవడం కోసం తెలుగుదేశం పాలనలో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చేసిన తప్పుల్ని సమర్థించుకోవడం కోసం 10 మంది కలిసి మూకుమ్మడిగా ప్రభుత్వం మీద దాడి చేసేస్తే, లేదా ప్రభుత్వానికి విమర్శ చేసేస్తే వాస్తవాలు దాగిపోవు. మీరు చేసినటువంటి ఈ దురాగతాలు ఆగిపోవు, వాటిని ఖచ్చితంగా వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అరెస్ట్ అనేటువంటిది అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. సపోజ్ దానిలో మీరు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీది. అరెస్ట్ జరిగిందనంటే ఇది బీసీల మీద దాడి అంటాడేంటి? అంటే బీసీలు అంటే తప్పులు చేయాలని ఏమైనా చట్టంలో ఎగ్జెంప్షన్స్ ఉన్నాయా? తప్పు చేస్తే బీసీలు అయితే వదిలేయాలని ఏమైనా ఎగ్జెంప్షన్ పెట్టారా చంద్రబాబు నాయుడు చట్టంలో? ఈ కులాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కుల ప్రస్తావన చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆశ చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు, పొందాడు. ఆ వాస్తవాలు బయట పడిపోయాయి. కానీ బీసీలే కదా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు. బీసీలకు చంద్రబాబు నాయుడు చేసిన తీవ్రమైనటువంటి ద్రోహం, ఈ బీసీ పిల్లల్ని ఎదగకుండా చూశాడు. 94, 95, 95, 2004 సంవత్సరాల్లో కనీసం
డబ్బు లేక చదువు దూరమైనటువంటి పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచించాడు? ఆ రోజు ఈ నాయకులు ఏం చేశారు? తర్వాత 2007 లో ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేస్తే, బీసీల పిల్లలు గొప్పగా ఎదిగేటట్టు చేస్తే 14-19 లో ఫీజు రీయింబర్స్మెంట్ 50% చేసి 35,000 ఆ నారాయణ చైతన్య గారికి లక్షల లక్షలు ఫీజు చెల్లించేటువంటి దుస్థితి తీసుకొస్తే అడగలేనటువంటి బీసీ నాయకులు కేవలం ఆదరణని అరకొర అరకొర ఎక్కడో 100 మందికో 200 మందికో ఒకటి కూడా 1000 మందికో ఒకటి 100 మంది కూడా కాదు 1000 మంది లబ్ధిదారులు ఉంటే అది ఒకరికి ఇచ్చి అది కూడా ఎంపీ కోసం ఒక పాసిబిలిటీ కమిటీ జన్మభూమి వారి దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళ నాయకులకి నువ్వేదైనా ఈ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో ఒక లబ్ధి పొందాలంటే పసుపు చొక్కా వేసుకోవాలి తెలుగుదేశానికి చేయాలి లేదా జెండా కట్టాలి ఇవాళ పాలకుడు చూడబాయ జగన్మోహన్ రెడ్డి గారిని నీ నాయకులంట కూడా లక్షలాది రూపాయల లబ్ధి వచ్చిందని ధైర్యంగా చెప్పేటువంటి వ్యవస్థ తీసుకొచ్చాడే చూసి సిగ్గుపడాల్సిన పోయి అయ్యన్న పాత్రను అరెస్ట్ చేస్తే బీసీలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నామని హెల్ప్ చేస్తున్నామని చేసేటువంటి ఆరోపణలో తీవ్రంగా ఖండిస్తున్నాను అయ్యన్న పాత్రుడు ఏమిటనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అయ్యన్న పాత్రుడు చేసిన తప్పిదం ఏదైతే ఉందో తప్పిదం చేస్తే చూస్తూ ఊరుకుంటారా తప్పు జరిగిందన్నప్పుడు దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అది చేసే క్రమంలో మీరు చేసేటువంటి గోల దొగ్గోల మీరు చేసిన తప్పిదాన్ని కప్పలేదు అది గుర్తించమని తెలుగుదేశం నాయకులకి ఈ సందర్భంగా మనవి చేస్తాం।